ఇదే మా తాతల కాలంలో కట్టిన ఇల్లు మా నాయన ఇంట్లోనే ఉన్నాడు మేము ఇంట్లోనే బుట్టి పెరిగినాం చిన్నప్పుడు గీడని ఆడుకునేది మా నానమ్మతో ఈడనే కూర్చొని ముచ్చట్లు పెట్టేది చిన్నప్పుడు ఊరుకుతుంటే గీడనే వడి దెబ్బలు దాకినే ఇగో పాత ఇంటి గురించి గిట్లనే గుర్తులు యాడ్ చేసుకుంటారు చాలా మంది ఏండ్ల కమానం ఉన్న ఇల్లు ఇచ్చిపెట్టి ఇంకో ఇంటికి పోవాలంటే మనసొప్పది ఇయాల పార్లమెంట్ గురించి కూడా పాత గుర్తులు గట్లనే యాడ్ చేసుకున్నారు ఇక ఈ పార్లమెంట్ బంగ్లా పాత చరిత్ర ఇయాల ఆఖరి మీటింగ్ నడిచింది రేపటికెళ్లి కొత్త బంగ్లాలకెళ్లి ఏలువడి సురువైతది 96 ఏండ్ల కిందట బ్రిటిష్ వాళ్ళ జమానాల కట్టిన బిల్డింగ్ స్వాతంత్రం వచ్చాక మనకు పార్లమెంట్ అయ్యింది అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం ఆమోదించింది కూడా ఇంట్లోనే చాచా నెహ్రూ కాంచెల్లి నరేంద్ర మోడీ సార్ దాకా 15 మంది ప్రధానమంత్రులు 17 మంది స్పీకర్లు 7500 మంది ఎంపీలు పనిచేసిండ్రు ఇంద్రజిత్ గుప్తా సార్ 43 ఏళ్ళు సభలుండి రికార్డు కొట్టేసిండు ఎందరో మేధావులు కోకున్నారు ఎన్నో చర్చలు చేసిరు ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు గొప్ప చట్టాలు వచ్చినాయి అన్న కొన్ని గుర్తు చేసిండు మోడీ సారు బంగ్లాదేశ్ కి ముక్తి కా ఆందోళన ఔర్ ఉస్కా సమర్థన్ భీ ఇసీ సదన్ నే ఇందిరా గాంధీ కే నేతృత్వ మే కియా థా అట ఇంకా సార్ ఏల్వర్ల ఈ పార్లమెంట్ లో జరిగినాయి చెప్పుకొచ్చిండు आर्टिकल 370 ये सदन हमेशा हमेशा गर्व के साथ कहेगा जीएसटी का निर्णय भी ఇసి సదన్ నే కియా అట్లనే తెలంగాణ బిల్లు పాస్ అయిన ముచ్చట కూడా ఎల్లవేటి ఆత్రమాత్రం చేసుర్ తోటి రెండు రాష్ట్రాల పబ్లిక్ కూడా సంబరాలు చేసుకోలేదు అన్నాడు ఈ తెలంగాణ కే హక్ కో దబోచనే కే లియే భారీ ప్రయాస్ హుయే ఖూన్ కీ నదియా భీ వహీ ఔర్ బన్నే కే బాద్ న తెలంగాణ ఉత్సవ మనా పాయా న ఆంధ్ర ఉత్సవ మనా పాయా एक कटुता के बीज बो दिए गए अच्छा होता उसी उमंग और उत्साह के साथ हम तेलंगाना का निर्माण करते तो एक नई ऊंचाई पर आज तेलंगाना पहुंच चुका होता ఏరే పార్టీల లీడర్లు కూడా ఈ పార్లమెంట్ గొప్పతనము జరిగిన చర్చలు చేసిన చట్టాలు కూకున్న పెద్దలం గుర్తు చేసుకున్నారు ఆఖర్ రోజు అని అందరు మాట్లాడినాక సెంట్రల్ కేబినెట్ మీటింగ్ నడిచింది పార్లమెంట్ లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా కొన్ని బిల్లులు కొత్త పార్లమెంట్ బంగ్లాల పెట్టడం మీద మాట్లాడుకున్నారని బయట జరుగుతున్న ప్రచారం